ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్ దిస్ వీడియో డూ దిస్ ప్రాబ్లమ్స్ ఇన్ డ్రోమెట్రిక్ చాప్టర్ అబ్జర్వ్ ద క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ సైన్సీ కాస్ అండ్ ట్యాన్సీ ఇన్ ద ది ట్రయాంగిల్ మరి ఇక్కడ ఇచ్చినటువంటి ట్రాంగిల్ ఇచ్చిండు ట్రాంగిల్ లో టూ సైడ్స్ ఇవ్వడం జరిగింది మరి బి దగ్గర రైట్ యాంగిల్ ఇచ్చిండు నెక్స్ట్ ఏం ఇచ్చిండు ఇక్కడ అంటే ఏబి ఇవ్వలేదు బీసీ ఈజ్ కోల్డ్ ఫైవ్ సెంటీమీటర్స్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సైన్ సైన్సీ కాస్ అండ్ ట్యాన్సీ మరి ట్రాంగిల్ టూ రైట్ యాంగిల్ ట్రాంగిల్ లో ఇచ్చినటువంటి రాసుకుందాం ఇన్ ట్రాంగిల్ ఏబిసి యాంగిల్ ఏ ఏజ్ ఈక్వల్ టు సారీ ఏల్ బి ఈక్వల్ టు నైన్టీ డిగ్రీస్ నెక్స్ట్ వన్ బిసి ఈక్వల్ టు ఫైవ్ సెంటీమీటర్స్ అండ్ ఏసీ ఈక్వల్ టు థర్టీన్ సెంటీమీటర్స్ అప్లై ద దైతాగర స్థిరం మరి రైట్ యాంగిల్ ట్రాంగిల్లో టూ సైడ్స్ ఇచ్చినప్పుడు థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే పైతాగర స్థిరం అప్లై చేస్తాం మరి పైతాగర స్థిరం ప్రకారం బై ద పైతాగర స్థిరం హైపోటనియస్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఏసీ వాల్యూ థర్టీన్ కాబట్టి థర్టీన్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి వాల్యూ నాట్ గివెన్ సో ఏబి స్క్వేర్ అలాగే రాసుకుందాం బీసీ ఫైవ్ వాటి ఫైవ్ స్క్వేర్ థర్టీన్ స్క్వేర్ ఈక్వల్ టు వన్ సిక్స్టీ నైన్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ట్రాన్స్పోజ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ సో వన్ సిక్స్టీ నైన్ మైనస్ ట్వంటీ ఫైవ్ దట్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ సో దేర్ ఫోర్ స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది చూడండి వన్ సిక్స్టీ నైన్ మైనస్ ట్వంటీ ఫైవ్ వన్ ఫార్టీ ఫోర్ అవుతుంది సో స్క్వైర్ అది ట్రాన్స్పోర్ట్ చేస్తే స్క్వైర్ రూట్ అవుతుంది రైట్ సైడ్ ఏబి ఈక్వల్ టు స్క్వైర్ రూట్ ఆఫ్ వన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ వన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ యొక్క స్క్వైర్ రూట్ ఎంత ట్వెల్వ్ సో మనకు థర్డ్ సైడ్ ట్వెల్వ్ వచ్చింది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సైన్ సి ఫస్ట్ది సైన్ సి మీన్స్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సికి ఆపోజిట్ సైడ్ ఏముంది ఏబి ఉంది బై హైపోటేనియస్ ఏసీ AB ఏసీ ఏబి వాల్యూ ట్వెల్వ్ వచ్చింది ఏసీ థర్టీన్ ట్వెల్వ్ బై థర్టీన్ నెక్స్ట్ రెండోది ఏం అడిగిండు కాస్సీ కాస్సి అంటే సికి ఆపోజిట్ సై అడ్జస్టెంట్ సైడ్ బై హైపోటేనియస్ మరి యాంగిల్ ఇక్కడ ఉంది అబ్జర్వ్ చేయండి సికి అడ్జస్టెంట్ సైడ్ బీసీ బీసీ బై ఏసీ బీసీ వాల్యూ ఫైవ్ సెంటీమీటర్స్ ఏసీ వాల్యూ థర్టీన్ సెంటీమీటర్స్ ఫైవ్ బై థర్టీన్ లాస్ట్ వన్ ట్యాన్ సికి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ ఏబి అడ్జసెంట్ సైడ్ బీసీ ఏబి బై బీసీ సో ఏబి వాల్యూ మనకు ట్వెల్వ్ అవుతుంది బీసీ వాల్యూ ఫైవ్ ట్వెల్వ్ బై ఫైవ్ ఇస్ ద ఆన్సర్ ఈ విధంగా ఇచ్చినటువంటి రైట్ యాంగిల్ కు టూ సైడ్స్ ఇచ్చినప్పుడు పైతాగర స్థిరం ప్రకారం థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేస్తాం తర్వాత మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ త్రీ టిలోమీట్రిక్ రేషియోస్ అడిగిండు మరి మనకి ఉన్నటువంటి ఫార్ములాస్ ప్రకారం వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం ఇన్ ట్రాంగిల్ ఎక్స్ వై జడ్ యాంగిల్ వై ఈస్ ఏ రైట్ యాంగిల్ ట్రాంగిల్ యాంగిల్ వై ఈస్ రైట్ యాంగిల్ అండ్ టూ సైడ్స్ ఆర్ గివెన్ ఇయర్ ఎక్స్ జెడ్ సెవెంటీన్ సెంటీమీటర్స్ వై జెడ్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఫైండ్ సైన్ ఎక్స్ కాస్ జెడ్ టెన్ ఎక్స్ అడిగిండు మరి ఇక్కడ కూడా సేమ్ రైట్ దా గివెన్ డేటా ఇన్ ట్రాయాంగిల్ ఎక్స్ వై జై జంగిల్ వై ఈజ్ ఈవల్ టు నైన్టీ డిగ్రీస్ రైట్ యాంగిల్ Next one, two sides are given. Xz is equal to 17 centimeters and Yz is equal to 15 centimeters. So apply the Pythagoras theorem. Xz square equal to Xy square plus Yz square. Substitute the values. Xz is 17 square. Xy not given. Yz 15 square. 17 square equal to 289 equal to xy square plus 225 plus 225 is transpose from right to left 289 minus 225 that equal to xy square 289 like 225 minus just say 64 64 is equal to xy square xy is equal to రూట్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ దట్ ఈక్వల్ టు ఎయిట్ అవుతుంది రూట్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సైన్ ఎక్స్ ఫస్ట్ది సైన్ ఎక్స్ మీన్స్ యాంగిల్ ఎక్స్కు ఆపోజిట్ సైడ్ సో చూడండి ఒకసారి ఫిగర్ను ఎక్స్కి ఆపోజిట్ సైడ్ వైజెడ్ నెక్స్ట్ హైపోటీనియస్ ఎక్స్ జెడ్ సో ఫిఫ్టీన్ బై సెవెంటీన్ ఈజ్ ద ఆన్సర్ సెకండ్ వన్ కాస్ జెడ్ కాస్ జెడ్ అంటే Z adjacent side YZ hypotenuse XZ so 15 by 17 is the answer. Third one tan X tan X means opposite side by adjacent side X ke opposite side YZ adjacent side YX or XY so 15 by 8 15 by 8 is the answer okay. ఈ విధంగా ఇచ్చినటువంటి దాంట్లో కూడా మనకు సెకండ్ డూ దిస్ లో కూడా సెకండ్ ప్రాబ్లమ్ మరి ఎక్స్ వై జెడ్ ఇచ్చిండు టూ సైడ్స్ ఇచ్చిండు థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం ఇక్కడ ఫిగర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎగ్జామ్ లో కూడా మనమే ఫిగర్ డ్రా చేసుకుందాం ఇక్కడ ఓకే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి డూ దిస్ లో కూడా ఇన్ఏ ట్రాంగిల్ పీక్యూ ఆర్ విత్ రైట్ యాంగిల్ ఎట్ క్యూ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ పీఈక్వల్ టు ఎక్స్ పీక్యూజ్ ఈక్వల్ టు సెవెన్ సెంటీమీటర్స్

అండ్ యాంగిల్ పి ఈక్వల్ టు ఎక్స్ అని ఇచ్చిండు అలాగే పీక్యూ క్యూ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ సెంటీమీటర్స్ అండ్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ ఇచ్చిండు ఇది డేటా ఇచ్చిండు ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సైన్ ఎక్స్ అండ్ కాస్ఎక్స్ మరొకసారి సైన్ ఎక్స్ అంటే ఏంది చూడండి ఒక్కసారి సైన్ ఎక్స్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటేనియస్ కాబట్టి ఎక్స్కి ఆపోజిట్ సైడ్ క్యూఆర్ హైపోటేనియస్ పిఆర్ సో ఇప్పుడు హైపోటేనియస్ వాల్యూ ఉంది ఇక్కడ లేదు కాబట్టి అప్లై ద పైతాగర స్థిరం పిఆర్ స్క్వేర్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్ పీక్యూ వాల్యూ సెవెన్ కాబట్టి సెవెన్ స్క్వేర్ క్యూఆర్ వాల్యూ ట్వంటీ ఫోర్ కాబట్టి ట్వంటీ ఫోర్ స్క్వేర్ ఫార్టీ నైన్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ దట్ ఈక్వల్ టు సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అవుతుంది సో పిఆర్ స్క్వేర్ ఈక్వల్ టు సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ రైట్ సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ దట్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ అవుతుంది సో పిఆర్ వాల్యూ ట్వంటీ ఫైవ్ వచ్చింది పిఆర్ వాల్యూ ట్వంటీ ఫైవ్ కాబట్టి ఇప్పుడు చూడండి ఒకసారి క్యూఆర్ఏమో ఫిగర్ లోపల ట్వంటీ ఫోర్ పిఆర్ ట్వంటీ ఫైవ్ ఒక ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫైవ్ అవుతుంది సెకండ్ వన్ కాస్ ఎక్స్ అడ్జస్టెంట్ సైడ్ బై ఎక్స్కు అడ్జస్టెంట్ సైడ్ పీక్యూ హైపోటేనియస్ పిఆర్ కాబట్టి సెవెన్ బై సెవెన్ బై ట్వంటీ ఫైవ్ ఇస్ ద ఆన్సర్ ఓకే ఈ విధంగా మనకి డూ ఉన్నటువంటి త్రీ ప్రాబ్లమ్స్ త్రీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కూడా మనం రేషియోని తెలుసుకోవడం జరిగింది మనకి టూ ఆర్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్కి ఇటువంటి ఇవ్వడానికి అవకాశం ఉంది సో ప్లీజ్ ఫాలో మై వెబ్సైట్ సాత్వీర్ అకాడమీ డాట్ కామ్ సబ్స్క్రైబ్ మై ఛానల్